ఆదాన్ ఆధ్యాత్మిక ప్రేక్షకులకు నమస్కారం మనము ఇప్పుడు ప్రస్తుతం భాద్రపద మాసానికి సంబంధించినటువంటి బహుళ పక్షంలో అదే మహాలయ పక్షం అంటారు ఆ మహాలయ పక్షంలో ఉన్నాం ఇందులో ఈ పదిహేను రోజుల కార్యక్రమాలు పితృదేవత అర్చనలు వాటిని విధిగా కనుక చేసుకుంటూ పోయినట్లయితే చిట్ట చివరి పక్షం అయినటువంటి అధిమాసం అంటే ఈ పక్షం రోజులకి అధిపతి అయినటువంటి మహాలయ అమావాస్య అనేటువంటిది వస్తుంది ఆ మహాలయ అమావాస్య రోజున ఇన్నాళ్ళు కూడా ఈ పితృపక్షం వచ్చిన తర్వాత ఏ ఏ తిథుల రోజున మన ఇంట్లో మన పెద్దవారు వెళ్ళిపోయారో ఆయా తిథులలో వారి వారి శార్థకర్మల్ని శ్రద్ధగా చేయడం లేదు తద్దిన విధానంలో తద్దినం ఎలాగైతే పెడతామో అదే విధి విధానాన్ని అనుసరించి ఆయా తిథుల్లో పెట్టుకోవడం అలాగే అది చేస్తూనే మిగతా రోజుల్లో కూడా తర్పణాది విధులను చేస్తూ అంటే మనకు ముందుగా మన నాన్నగారు ఆయన తండ్రి గారు ఆయన తండ్రి గారు ముగ్గురికి పెట్టేటువంటి శార్థకర్మని పై అతిరిక్తంగా ఇటు పితృపక్షము అటు తల్లిపక్షము మాతృపక్షము ఈ రెండింటిలో కూడా ఎవరెవరైతే మనకి సహాయకారులుగా ఉన్నారో మన వృద్ధికి మన వంశ వృద్ధికి కూడా ఎవరైతే ఆలంబనంగా నిలిచారో అలాగే గురువులు ఎవరైతే మనకి చక్కగా విద్యాధి వృద్ధులు మనకి చక్కగా అందించారో అలాగే జీవితంలో ఎవరైనా సరే మనకి వీళ్ళు లేకపోతే ఆ సమయంలో మనం ఇలా ఉండేటువంటి వాళ్ళం కాదు వాళ్ళ రోజున అని ఎవరి పట్లయితే గౌరవ భావన లేదు శ్రద్ధ అయినటువంటి భావన ఒకటి మనకు ఉంటుందో లోపల అటువంటి వారికి దాంతోపాటుగా ఇంకా విశేషంగా చెప్పాలి అంటే మన స్నేహితులకు ఎవరైతే వీడి వల్ల నేను చాలా తెలుసుకున్నాను జీవితంలో అనేటువంటి మనిషి ప్రతి వాళ్ళ జీవితంలో ఒకరు ఉంటారు అటువంటి వాళ్ళకి కూడా దాన్ని అనుసరిస్తూనే మనకి మొత్తం ఈ వైదిక సాంప్రదాయంలో మఠాధీషులు ఎవరైతే గురువులుగా చెప్పబడుతూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఉంటారు అటువంటి వారిని కూడా తలుచుకుని మహాలయ పక్షంలో ఒకే రోజున వీరందరికీ కూడా మనం శార్థకర్మని చక్కగా విధి విధానంతో చేసేటువంటి క్రియ అనేటువంటిది ఉంది అందుకనే మహాలయము అన్నారు అందరికీ సంబంధించినటువంటి గోత్రాలు అందరికీ సంబంధించినటువంటి తిథులు ఏ ఏ తిథుల్లో ఏ ఏ నక్షత్రాల్లో వాళ్ళు పోయారో వాటన్నింటినీ కూడా సమీకరించుకుని ఒకటే రోజున ఇంతమంది పితృదేవతలకి కూడా ఒకే స్థాయిలో మనం పిండ ప్రదానం చేసేటువంటి స్థితి ఏదైతే ఉందో అది మహాలయము ఆ మహాలయము అనేటువంటి దానికి ఇంత ప్రత్యేకత ఎందుకు ఇచ్చారు మన వైదిక సంప్రదాయంలో అంటే ఈ పెద్దలందరూ కూడా పితృదేవతా స్వరూపంలో ఉండి తర్వాత తర్వాత వంశాల్లో పుట్టేటువంటి వారిని ఆశీర్వదించడానికి కోసం ఎదురు చూస్తూ ఉంటారట ఆశీర్వచనం కోసం ఉన్నటువంటి వాళ్ళు ఈ ఈ వంశంలో పుట్టినటువంటి వారి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ పితృపక్షంలో కనుక చక్కగా వారికి శ్రద్ధతో కనుక ఈ తర్పణాది విధులను శ్రాద్ధాది విధులను దాంతోపాటు తదినాలను రెగ్యులర్గా పెట్టడం అనేటువంటిది ఎప్పుడైతే చేస్తారో వాళ్ళలో ఉండేటువంటి శక్తులన్నింటినీ కూడా ఈ వంశ ఉద్ధరణ కోసము అలాగే వ్యక్తి ఉద్ధరణ కోసము కూడా చక్కగా వాళ్ళు ధారపోస్తారు అనేటువంటిది తెలుస్తూ ఉంటుంది దీనికి ఈ రోజుల్లో పిల్లలు ఏం చేస్తారంటే వెంటనే తార్కాణం చూపించండి అంటారు ప్రతిదానికి ఒక తార్కాణం కావాలి ఇప్పుడు నేను నా స్నేహితురాలు ఇద్దరం కూడా ఒకటే ఉద్యోగం కోసం ఇద్దరం కూడా చాలా తాపత్రయపడి బాగా చదువుకుని ఇద్దరం కూడా నైంటీ పర్సెంట్ పైన మార్కులు తెచ్చుకుని ఇంటర్వ్యూ కోసం సెలెక్ట్ అయ్యాం ఇద్దరం చాలా చక్కగా ఇంటర్వ్యూ చేశాం ఇద్దరం చేసిన తర్వాత ఇద్దరం ఎవరికి సంబంధించిన దేవతలు అంటే నేను నేను నమ్మేటువంటి ఒక దేవతామూర్తికి నేను నమస్కారం పెట్టుకుని అమ్మ ఈ ఉద్యోగం నాకు వచ్చేలా చేయమంటాను అలాగే నా స్నేహితురాలు తను నమ్మేటువంటి దేవతామూర్తికి నమస్కరించుకొని అమ్మ నాకు ఈ ఉద్యోగం వచ్చేలా చేయని తను నమస్కరించుకుంటుంది ఇద్దరిది ఒకటే కోరిక నమస్కరించేది ఆ భగవత్ తత్వాన్ని ఇందులో ఉద్యోగం రావాలి అనేటువంటిది ఒక పెద్ద ప్రశ్న గా మిగులుతూ ఉంటుంది అంటే ఇప్పుడు నాకు వచ్చింది అనుకోండి నేను నమస్కారం పెట్టుకున్నటువంటి దేవుడు అధికమా తనకు వస్తే నా దేవుడు తక్కువ స్థాయిలో వాడ ఎందుకు నాకు అనుగ్రహం రాలేదు ఎందుకు తనకే అనుగ్రహించాడు పరమాత్మ అనేటువంటి సందేహాలు వస్తూ ఉంటాయి ఇటువంటి కార్యక్రమాలు అంటే ఇటువంటి స్థితిగతులు మన జీవితంలో ఎదురైనప్పుడు ఏ తల్లి ఏ ఇంట్లో అయితే ఏ వంశంలో అయితే మనం జన్మించామో ఆ వంశంలో పెద్దల పట్ల ఎక్కడైతే ఈ తర్పణాది విధులు సక్రమంగా జరుగుతూ ఉంటాయో ఆ పెద్దల యొక్క ఆశీర్వచనం ఎప్పటికప్పుడు ఈ పితృపక్షాల ఎందు మన పెద్దలు దాని ద్వారా వచ్చేటువంటి ఫలితాన్ని మనకి ఇస్తూ ఉంటారో ఆ ఫలితం యొక్క తా విషయాలు ఏవైతే ఉంటాయో ఆ ఫలితం ద్వారా వచ్చేటువంటి ఆనందాన్ని దేన్నైతే అనుభవించాలో అది ఇప్పుడు నాకు ఈ ఉద్యోగ విషయంలో అనుభవపూర్వకంగా వచ్చి నాకు ఆ ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది కనుక ఎంతో శ్రమ పడినా కూడా ప్రాక్టికల్గా ఆన్ రోడ్స్ వచ్చేటప్పటికల్లా చాలామంది ఫెయిల్ అయిపోతూ ఉంటారు ఈ ఫెయిల్యూర్ అనేటువంటిది కేవలం మనకి సంబంధించింది ఎప్పుడు ఈ ఫెయిల్యూర్ మనకి సంబంధించి మనము ఓ పది మంది కన్నా వెనకబడిపోతూ ఉన్నాం అనేటువంటి భావన వస్తుందంటే మనకి సంబంధించినటువంటి దేవతల ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మనం మామూలుగా దేవాలయానికి వెళ్తాం అది అందరికీ సంబంధించినటువంటి దేవాలయం అక్కడ అందరూ వస్తారు అందరూ నమస్కరించుకుని వెళ్తారు ఈ పితృపక్షంలో వచ్చేటువంటి మహాలయం ఇది గొప్పదైనటువంటి ఆలయం అన్నారు ఈ ఆలయంలో నాకు సంబంధించినటువంటి నా వారైనటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు నన్ను ఆశీర్వదించడానికి రెడీగా ఉంటారు వారిని నేను కనుక సరైనటువంటి స్థాయిలో కలవగలిగినట్లయితే నా ఆనందానికి వాళ్ళు నాకు కావలసినటువంటి ధీమతను అంటే నాకు కావలసినటువంటి ధీ ధీ అంటే ధైర్యాన్ని శక్తిని దాంతోపాటు బుద్ధిని ఆ బుద్ధి సరైనటువంటి సమయంలో ప్రచోదనం పొందడానికి కావాల్సినటువంటి స్థితిగతుల్ని కూడా నాకు అందిస్తారు అనేటువంటిది విషయం అనమాట కనుక జీవితంలో మనం పైకి రావాలన్నా మన వంశము ఉత్తర ఉత్తర మళ్ళీ వృద్ధి చెందుతూ వెళ్ళాలన్నా ఆ వంశంలో పుట్టినటువంటి పిల్లలు చక్కగా వంశాభివృద్ధికి తోడ్పడుతూనే వాళ్ళు చక్కగా తెలివితేటలతో ఇప్పుడు మనం చూడండి చాలామంది పిల్లలు చదవరు సరిగా ఆహారం తీసుకోరు రకరకాల మానసికమైనటువంటి శారీరకమైనటువంటి రుగ్మతలతో దాంతోపాటు మనలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి తేడాలతో ఇబ్బంది పడుతూ ఉంటారు ఇటువంటి ఇబ్బందులు కూడా మన దాకా రానివ్వకుండా చేసి మన వంశాలను కాపాడేటువంటి వారు పితృదేవతలు అటువంటి పితృదేవతలకు నమస్కరించుకుంటూ ఈ మహాలయ పక్షం రోజు కనుక విశేషమైనటువంటి రీతిలో చేయవలసినటువంటి క్రియలను అన్నింటినీ కూడా చేసినట్లయితే దా ఫలితమే మన పిల్లలు ఆ పిల్లల పిల్లలు కూడా బాగుండడం అనేటువంటిది కనుక ఇది ఒక ఎల్ఐసి పాలసీ లాంటిది ఎంత జాగ్రత్తగా నువ్వు ఇన్వెస్ట్ చేశావో అంత జాగ్రత్తగా నీ తదనంతరం నీ వంశం ఇంకా నువ్వు లేకుండా ముందుకు వెళ్ళడానికి కావాల్సినటువంటి శక్తి సంయుతగా మారి ముందుకు నడుస్తూ ఉంటుంది కనుక ఇటువంటి పితృపక్షాన్ని ఇటువంటి పితృ ఆరాధనకి సంబంధించినటువంటి రోజుని కూడా మన జీవితంలో ఎన్ని వచ్చాయో ఎన్ని వెళ్ళిపోయాయో మనకి తెలియదు కానీ ఇది తెలుసుకున్న తర్వాత కనీసం ఈ వచ్చేటువంటి మహాలయ అమావాస్య రోజున మనం పెద్దలందరికీ నమస్కరించుకొని ఏమండి మా ఇంట్లో పెద్దగా విశేషంగా ఇలా చేసేటువంటి అలవాటు లేదు మరి మా అలాంటి వాళ్ళం ఏం చేయాలని చాలామంది అడుగుతుంటారు అన్నీ తెలిసిన వాళ్ళు బాగా చేస్తారు తెలియని వాళ్ళం ఉన్న మరి ఏం చేయాలి శారదకర్మలు చేయగలదగిన వారు శారదకర్మలు పెట్టుకోవాలి తద్దినల్లాగా పెట్టదగిన వాళ్ళు తద్దినాన్ని చేయించాలి లేదు తర్పణాది విధులను చేయగలిగిన వాళ్ళు తర్పణాది విధులను చేయగలగాలి ఈ మూడు విషయాలు మాకు అంతగా తెలియవండి అనుకున్నటువంటి వాళ్ళు హిరణ్య అని పెడతారు అంటే డబ్బులు ఇచ్చి దాంతోపాటుగా ఆ బ్రాహ్మణుడికి చక్కగా స్వయం పాకం అనేటువంటి దాన్ని ఇస్తారు దాంతోపాటు వస్త్రదానం కానీ భూదానం కానీ గోదానం కానీ అనేక రకాలైనటువంటి ఇతర దానాలు ఏవైతే ఈ రోజుల్లో ఉన్నటువంటి బ్రహ్మగారులకి చాలా ఉపయుక్తంగా ఉంటాయో అటువంటి దానాల్ని కనుక చేసినట్లయితే మన పితృదేవతలందరూ కూడా ఆశీర్వదించి వారి ద్వారా ఆశీర్వదింపబడినటువంటి వంశంలో మనకు ఉత్తమోత్తమలైనటువంటి పిల్లలు కలగడానికి అవకాశం కలిగి దాని ద్వారా పిల్లలందరూ వంశ ంతా కూడా వృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది మా తండ్రి గారు ఉన్నారండి మరి మా తల్లిగారు వెళ్ళిపోయారు మరి మేమేం చేయాలి అనుకున్నటువంటి వాళ్ళకి తిలా తర్పణం కుదరదు బియ్యం అంటే ధాన్యంతో చేసేటువంటి తర్పణాదులు చేయాలి అని చెప్పారు ఇలా ప్రతి ఒక్కళ్ళకి ఒక విధానాన్ని ఏర్పాటు చేసి మన వాళ్ళు వెంటనే మన పిల్లలు అడుగుతారు ఇది మన దానిలోనే ఉంటాయి ఎందుకు ఇతర ఇతర కులస్తుల్లో ఇతర మన మతస్థుల్లో ఉండవెందుకు అంటారు నిజం చెప్పాలంటే ఆల్ సోల్స్ డే అని క్రిస్టియన్స్ అలాగే జాగ్నేకి అతని ముస్లింస్ కూడా చేసేది ఇదే విధానమే కానీ పాటించేటువంటి విధులు డిఫరెంట్గా ఉంటాయి కనుక పెద్దల్ని గౌరవించడం అనేటువంటిది ప్రతి సాంప్రదాయంలో ప్రతి మతంలో ప్రతి కులంలో ప్రతి దేశంలో కూడా ఉన్నటువంటి విధానమే దాన్ని జాగ్రత్తగా అవగతం చేసుకుని పెద్దలకి మనం ఎంత గౌరవిస్తామో ఆ గౌరవమే మన పిల్లల ద్వారా మనం పొందేటువంటి అవకాశం లభిస్తుంది సమాజానికి ఒక ఉత్తమమైనటువంటి ఒక యువతని ఇవ్వాలి అంటే ప్రతివాళ్ళు మహాలయ పక్షంలో వచ్చేటువంటి పదిహేను రోజులు ఎండింగ్లో వచ్చేటువంటి మహాలయ అమావాస రోజు వచ్చేటువంటి అత్యద్భుతమైనటువంటి తిథిలో కనుక ఇటువంటి విధ విధానాలతో కూడుకున్నటువంటి విషయాన్ని కనుక శ్రద్ధతో చేసినట్లయితే వంశము బాగుంటుంది సమాజము బాగుంటుంది దేశము బాగుంటుంది ప్రపంచం అంతా కూడా ఒక ఛత్రం కిందకి వచ్చి అందరూ కూడా ఉత్తమోత్తమైన మైనటువంటి మానసిక స్థితిగతులతో ఉండి దేశాన్ని ప్రపంచాన్ని కూడా చక్క ఉత్తమమైనటువంటి స్థితికి తీసుకెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది వసుధైవ కుటుంబం అంటారు అటువంటి వసుధైవ కుటుంబానికి ఆద్యమే ఈ మహాలయ పక్షం ఈ మహాలయ అమావాస్య కనుక ప్రతి వారు కూడా అంతో ఇంతో మనకు ఉన్నటువంటి దానిలో కాస్త పితృదేవతలకి దానాది కర్మలను కనుక నిర్వర్తించడానికి వినియోగించినట్లయితే అనంతమైనటువంటి పుణ్యము మన వంశము యొక్క అభివృద్ధి కూడా దాని మీద డిపెండ్ అయి ఉంటాయి కనుక శ్రద్ధతో చేయండి శ్రద్ధగా పెట్టిన మనకి తర్వాత అనుభవించడానికి యోగ్యమైనటువంటి మార్గదర్శనాన్ని చూపిస్తూ ఉంటుంది ఇదే ఇవాళ ప్రత్యేకమైనటువంటి మహాలయ అమావాస్య విశేషం వచ్చే ఎపిసోడ్స్ లో మరికొన్ని మరిన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు మళ్ళీ తెలుసుకుందాం అంతవరకు నమస్కారం ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక